హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 28 వారాల గర్భస్థ శిశువులోని మార్పులు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుందాం. గర్భస్థ శిశువుకి 28 వారాలు వచ్చేసరికి చర్మం కింద కొవ్వు కూడా ఏర్పడుతుంది. అంతవరకు కొవ్వు అనేది తయారవ్వదు కదా, పలుచగా మాత్రమే స్కిన్ మీద ఒక లేయర్ లాగా స్కిన్ అనేది ఉంటుంది. శరీరంలో ఉన్న అవయవాలన్నీ చాలా వరకు వృద్ధి అవుతాయి. గర్భస్థ శిశువు 37 సెంటీమీటర్లు అనగా 14.5 అంగుళాల వరకు పొడవు ఉంటుంది. బరువు వచ్చేసి దాదాపుగా 1 కేజీ ఉంటుంది. ఎప్పుడు 28 వారాల వయసులో 1 కేజీ బరువు అనేది బేబీ ఉంటుంది. 32 వారాల గర్భస్థ శిశువు వచ్చేసి 32 వారాలు వచ్చేసరికి అప్పుడే పుట్టిన బిడ్డలో లాగా అవయవాలన్నీ తయారవుతాయి. శిశువు 40.5 సెంటీమీటర్లు అనగా 16 అంగుళాల వరకు కూడా ఉంటుంది. ఇదే వీడియోలో 36 వారాల గర్భస్థ శిశువు గురించి కూడా చెప్తున్నాను. గర్భస్థ శిశువు 36 వారాలు వచ్చేసరికి శిశువు పూర్తిగా పెంపొందుతుంది. కాళ్ళు గోర్లు మగ శిశువుల అయితే ఆ టెస్టికల్స్ కూడా ఏర్పడతాయి. బిడ్డ 46 సెంటీమీటర్లు అనగా 18 అంగుళాల సైజు ఉంటుంది. శిశువు బరువు దాదాపుగా 2.5 కేజీల వరకు కూడా ఉంటుంది. మరొక వీడియోలో 40 వారాల గర్భస్థ శిశువు గురించిన వివరాలు తెలియజేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ అనదర్ వీడియో.